సింగరేణి దంగల్కు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామని ఎన్నికల అధికారులు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్ద పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులను అందజేశారు. రేపు ఉదయం 7 గంటల నుండి 5 గంటల వరకు సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. బెల్లంపల్లి రీజనల్ ఎన్ని పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రేపు జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లను చేశారు సింగరేణి ఎన్నికల అధికారులు. ప్రస్తుతానికి మనతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, రేపు జరగనున్న ఎన్నికలకు సంబంధించి శ్రీరాంపూర్ అంటే బెల్లంపల్లి రీజియన్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి శిక్షణ అమలు ఉండబోతుంది? ఇక్కడ శ్రీరాంపూర్ ఏరియాలో 15 పోలింగ్ కేంద్రాలు పెట్టామండి. ఆల్మోస్ట్ 9000 చిల్లర ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. సరైనటువంటి కార్యక్రమాలన్నీ పర్యవేక్షణలో మా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో. ఇది పెద్ద కేంద్రం కాబట్టి ఇక్కడ ఇద్దరిని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టాము. వాళ్ళ ఆధ్వర్యంలో ఎలక్షన్ నడుస్తుంది. దాదాపు రేపు జరగనున్న ఎన్నికలకు సంబంధించి సిబ్బందిని ఎంత అలాట్ చేశారు ఇక్కడ? ఇక్కడ ఆల్మోస్ట్ అరౌండ్ 50 సిబ్బంది ఉంటారండి. అరౌండ్ 50 ఉంటారు. ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి ఏదైతే ఎన్నికల సిబ్బంది ఉన్నారో వీళ్ళు పోలింగ్ కేంద్రాలకు ఏ టైంకి పోతారు, రేపు ఏ టైంకి పోలింగ్ ప్రారంభం కానుంది, ఎన్నికల పోలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ఏ టైంకి ప్రారంభం? ఇప్పుడు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, వాళ్ళకి బ్యాలెట్ బాక్సులు కానీ తర్వాత బ్యాలెట్ పేపర్ అన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత లంచ్ చేసుకున్న తర్వాత దాదాపుగా రెండు గంటల సమయంలో వాళ్ళందరినీ రెస్పెక్టివ్ పోలింగ్ బూత్కి తీసుకెళ్తాము. తీసుకెళ్ళి వాళ్ళందరూ రెస్పెక్టివ్ పోలింగ్ బూత్స్లో డ్రాప్ చేస్తాము. నైట్ వాళ్ళు అక్కడ పోలింగ్ బూత్లోనే స్టే చేస్తారు. స్టే చేసిన తర్వాత మార్నింగ్ ఉదయాన్నే 7 గంటలకి పోలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 గంటలకి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మన ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అదే వెహికల్స్లో వాళ్ళని మన కౌంటింగ్ సెంటర్ తీసుకుని వస్తారు. ఇక్కడ మెటీరియల్ రిసెప్షన్లో మెటీరియల్ అంతా రిసీవ్ చేసుకుంటాము. రిసీవ్ చేసుకున్న తర్వాత సాయంత్రం ఎగ్జాక్ట్గా 7 o'clockకి కౌంటింగ్ ప్రారంభిస్తాము. దాదాపు రేపు జరగనున్న పోలింగ్కి సంబంధించి ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి శిక్షణ అమల్లో ఉండబోతుంది, సింగరేణి కార్మికులు ఎటువంటి ఐడి కార్డ్స్ తీసుకుని వస్తే వాళ్ళని ఆ పోలింగ్కి ఎలా చేస్తున్నారు? ప్రతి ఒక్క సింగరేణి ఎంప్లాయీస్ అందరికీ కూడా పర్మనెంట్ ఐడి కార్డ్స్ ఉన్నాయి. ఐడి కార్డ్స్ తీసుకొని వాళ్ళు వెళ్ళాలి ఎన్నికలకి. వెళ్ళిన తర్వాత ఓటింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు వాళ్ళు ఐడి కార్డ్ చూపించాలి. ఐడి కార్డ్ నెంబర్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వారికి ఓటుకు వినియోగించడానికి బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఇటు పోలింగ్ సంబంధించి కానీ ఇటు గుర్తింపు కార్మిక సంఘాలకు చెందినటువంటి నేతలు ఇప్పటికే కొంతమందిని ప్రోవోక్ చేసే కార్యక్రమాలు చేశారనేసి ఇటు కొంతమంది నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అటువంటి మీ దృష్టికి ఏమైనా వస్తాయా? అటువంటి ఏమైనా జరిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటివరకు అయితే మా దృష్టికి అలాంటి చర్యలు ఏమి రాలేదండి. అలాంటి కార్యక్రమం చేసినప్పుడు మా దృష్టికి రాలేదు. వస్తే తగిన ఏర్పాట్లు చేస్తాం, తగిన చర్యలు తీసుకుంటాం. దాంతో పాటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆర్డీఓ గారు ఉన్నారు, ఆయన అడిగి కూడా తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, మీ పరిధిలో ఏదైతే ఇటు గోదావరికంతో పాటు మంచిర్యాలకు సంబంధించి కూడా మీకే కేటాయించారు, మీ పరిధిలో పూర్తి స్థాయిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎంతమంది సిబ్బందిని అలాట్ చేశారు? శ్రీరాంపూర్ ఏరియాలో 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మందమర్రి ఏరియాలోనే 11 ఉన్నాయి. బెల్లంపల్లిలోనేమో 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయి. బ్యాలెట్ పేపర్లు వచ్చినాయి, అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు కూడా ఉన్నాయి. మెటీరియల్ కూడా అంతా సిద్ధం చేసినాము. సిబ్బంది కూడా అందరూ వచ్చేసారు, వాళ్ళు రిపోర్ట్ చేశారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళకు పంపిణీ చేసేసి వాళ్ళని పోలింగ్ స్టేషన్లకు పంపిస్తాము. ఈ వెహికల్స్ కూడా వచ్చినాయి, వాటితో పాటు వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసేసి సంబంధిత పోలింగ్ స్టేషన్లకు పంపించిన తర్వాత రాత్రి అక్కడే ఉంటారు. పొద్దుగాల మళ్ళీ 7 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పోలింగ్ అనేటువంటి కొనసాగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా సింగరేణి పరంగా ఇటు ప్రభుత్వ పరంగా కూడా అన్ని ఏర్పాటు చేసినాం. ఎలాంటి లోపాలు లేకుండా అన్ని చూస్తున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు ఏదైతే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే కార్మికులకు ఎటువంటి ఏర్పాటు చేశారు, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సెక్షన్ అమల్లో ఉండబోతుంది రేపు సాయంత్రం 5 గంటల వరకు? పోలింగ్ వేయడానికి వచ్చినటువంటి చోట టాయిలెట్స్ కానీ, మంచినీరు కానీ, అక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ, లైటింగ్ కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2 షిఫ్ట్లలో హాలిడే అనేటువంటి లేదు కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ చేసేటువంటి వాళ్ళు ఆఫ్టర్నూన్ ఓటేస్తారు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళు మార్నింగ్ వచ్చి ఓటు వేసేందుకు వాళ్ళకు వెసులుబాటు కల్పించడం జరిగింది. చూడొచ్చు, ఏదైతే ప్రస్తుతానికైతే ఇటు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్దనైతే ఇటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏదైతే పోలింగ్ సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా రేపు జరిగే సింగరేణి ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో జరగడానికి మేము అన్ని రకాలుగా ఏర్పాట్లను సిద్ధం చేశామనేసి ఇటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్తున్నారు. ఏదైతే బెల్లంపల్లి రీజియంలో 31 పోలింగ్ కేంద్రాల్లో 28,000 మంది అయితే సింగరేణి కార్మికులు అయితే రేపు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీరాంపూర్ ఏరియా డిస్ట్రిబ్యూషన్.